రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు మనలను గూర్చి చింతించుచున్నాడంట, అలాగే మన చింత యావత్తు కూడా ఆయన మీద వేయమని ఆయన చెప్తున్నాడంట. ఒకసారి మనం గమనించినట్లయితే ఆయన మనల్ని గూర్చి ఎందుకు చింతించుచున్నాడు అంటే, ఈ లోకంలో మనకు విరోధి అయినటువంటి అపవాది అనబడే సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి వాడి యొక్క వలలో మనం పడిపోతామేమో అని ఆయన చింతించుచున్నాడు. వాడి యొక్క వలలో పడితే మనకు వచ్చే నష్టమేమిటి? ఎందుకంటే వాడు ఎప్పుడైతే పరలోకం నుంచి గెంటివేయబడ్డాడో ఇక వాడికి ఇవ్వబడినటువంటి మహిమను శాశ్వతంగా కోల్పోయాడు. అయితే దేవుడు మనుష్యులకు శాశ్వతమైనటువంటి మహిమను, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. అందుకే వాడు మనపైన అంత ద్వేషాన్ని పెంచుకున్నాడు. అలాగే దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క మహిమను మనం పొందకుండా వాడిలాగా నిత్య నరకానికి వెళ్ళిపోవాలని వాడు మనల్ని మృంగటానికి అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే ఈ అంత్య దినములలో సమయం తక్కువగా ఉండటం వల్ల దేవుని ఆత్మ మనుషులందరిపైన అధికంగా కుమ్మరింపబడటం వల్ల వాడు ఇంకా ఎక్కువగా మనలను విశ్వాస భ్రష్టులను చేసి మృంగివేయవలనని అత్యంత కోపముతో ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందుకే దేవుడు మనలను గూర్చి చింతించుచున్నాడు. మనం ఎక్కడ విశ్వాసంలోంచి తొలగిపోయి ఈ యొక్క లోకముల యొక్క చింతలలో పడిపోయి ఆయన ఇచ్చేటువంటి శాశ్వత మహిమను పోగొట్టుకుంటాము అని ఆయన మనలను గూర్చి చింతిస్తున్నాడు. ఎందుకంటే అపవాది మోసగాడు, అబద్ధములతో మనలను మోసం చేయగలడు. ఆ రోజుల్లోనే మరి ఆదాము హవ్వలను ఏ రీతిగా మోసపరిచాడో మనం వాక్యంలో చూస్తున్నాం. అదే రీతిగా మనుషులందరినీ కూడా వాడు మోసం చేయాలని తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ లోకంపైన ఆధిక్యతను మన యొక్క మూల పురుషులైన ఆదాము హవ్వలు పాపం చేయటం ద్వారా అపవాదికి ఇచ్చేశారు. అందునిమిత్తము వాడికి ఈ లోకం మీద అధికారము కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనల్ని మోసపరుస్తాడు. అందునిమిత్తమే మనము చాలా జాగ్రత్తగా ఉండి విశ్వాసంలో నిలకడగా ఉండాలి. లేకపోయినట్లయితే, మనము విశ్వాసంలోంచి తొలగిపోయినట్లయితే వాడు మనలను పూర్తిగా దేవుని యొక్క మహిమను పొందకుండా నిత్య నరకాగ్నిలోనికి మనల్ని నడిపించేస్తాడు. అందుకే దేవుడు అంతలాగా బాధపడుతూ మన గురించి చింతిస్తున్నాడు. ఈ అపవాది ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి శ్రమలను మనకు దినదినము కలిగిస్తూ మనల్ని విశ్వాసంలోంచి పక్కకు తీసివేసి ఆ యొక్క చింతల మీద మాత్రమే మనము దృష్టి సారించేలాగా చేస్తాడు. ఎప్పుడైతే మనకు అనుకున్న కార్యాలు జరగకుండా మనకు అన్ని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయో అప్పుడు మనకు కోపం వస్తుంది, బాధ వస్తుంది, తర్వాత చింత అనేది కూడా వస్తుంది. ఇక ఈ పని జరగదేమో, లేక ఈ కార్యము నా జీవితంలో ఇక ఎన్నటికీ నెరవేరదేమో అనే రీతిగా మనం చింతపడేలాగున అపవాది ఎప్పుడూ కూడా మనల్ని శోధిస్తూనే ఉంటాడు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఈ లోకాన్ని జయించేశాడు అన్నటువంటి సత్యాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే వాడు చెప్పేటువంటి అబద్ధాలు, ఎన్ని మోసపు మాటలైనా, ఎన్ని మోసపు క్రియలైనా సరే జయిస్తూ ఉంటారు. అందుకే విశ్వాసంలో నిలకడగా ఉండటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ విశ్వాసంలోంచే మనం తప్పిపోతామని దేవుడు ఎంతగానో చింతిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు మన యొక్క స్వభావం తెలుసు. ఆయన స్వయంగా ఈ భూలోకంలోనికి వచ్చి తనకు శిష్యులుగా ఏర్పరచుకొని 3.5 సంవత్సరాలు వారికి తర్ఫీదునిచ్చిన తర్వాత కూడా మరి వారు విశ్వాసంలో పడిపోవటం ఆయన చూశాడు. కాబట్టి ఇక ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ శరీరంతో ఉన్నప్పుడు మానవులకు ఆ రీతిగా విశ్వాసం తొలగిపోవటం అనేది సర్వసాధారణమైన విషయమని దేవుడికి తెలుసు. కాబట్టి మరి ఆయన మనల్ని గూర్చి చింతిస్తున్నాడు. అయితే ఈ యొక్క విశ్వాసంలో గనక మనము నిలకడగా ఉండాలి అంటే
ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మొత్తము వాక్యాన్ని మనము ఎలాగూ గుర్తించుకోలేమని తెలిసే దేవుడు వాక్యంలో నుంచి కొన్ని వాగ్దానాలు కూడా మనకు ప్రత్యేకం పరిచి ఆ వాగ్దానాల ద్వారా మన యొక్క ఆత్మీయ స్థితిని ఎప్పటికప్పుడు బలపరుస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే మనం చింతిస్తూ ఉంటామో అప్పుడు మన స్వంత ఆలోచనలతో చింతించకుండా వాటి నుంచి తప్పించుకునే మార్గాలు ఆలోచించకుండా దేవుని యొద్దకు వచ్చి వాక్యమును గనక ధ్యానించినట్లయితే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ యొక్క చింత నుంచి నీవు బయటకు రావటానికి ఒక గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని నీవు తీసుకొని ప్రార్థించినట్లయితే ఆ పరిస్థితిలోంచి నీవు బయటకు వస్తావు. ఇదంతా కూడా ఎప్పుడు మనకు శోధన వస్తే అప్పుడు చేయాల్సిన పని. మనకు ప్రతిరోజు శోధన వస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా మనం చేయాల్సిన పని ఇదే. గర్జించు సింహంలాగా తిరుగుతున్నటువంటి ఆ అపవాదిని ఎదిరించడానికి మనకు ఇచ్చినటువంటి శక్తివంతమైన ఆయుధమే ప్రార్థన. ఎందుకంటే వాడు ఈ లోకాధికారి కాబట్టి, మనం ప్రస్తుతం లోకంలో ఉన్నాము కాబట్టి వాడు మనల్ని విశ్వాసభ్రష్టును చేయటానికి కొంత అవకాశం ఉంది. అయితే దేవుడు ఈ లోకాన్ని జయించేశాడనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అదే వాక్యాన్ని వాడి యొద్ద మనం ప్రస్తావించినట్లయితే వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. యేసయ్య చెప్పాడు కదా, అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడని. ఎందుకంటే ఎప్పుడైతే మనము వాడి యొక్క గద్దింపులకు లోబడతామో వాడు మనకు చింతలు కలుగజేస్తాడు. మనము ఎప్పుడైతే వాడిని గద్దిస్తామో వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. అప్పుడు మన చింత మొత్తము కూడా తొలగిపోతుంది. అలాగే ఈ రెండవ భాగంలో దేవుడు ఏం చెప్పాడు, చింత యావత్తు నా మీద వేయమన్నాడు. అంటే ఆయన ప్రతి ఒక్క భారాన్ని సిలువలో కొట్టివేశాడు. కాబట్టి మనకు కలిగేటువంటి ఏ శ్రమ అయినా, ఏ చింత అయినా, ఏ వేదన అయినా సరే సమస్తాన్ని ఎవరి మీద వేయమంటున్నాడు, మన మీద వేసుకోవద్దని చెప్తున్నాడు. దేవుడి మీద వేసేయమని ఆయన చెప్తున్నాడు. ఎప్పుడైతే మన చింత యావత్తు ఆయన మీద వేసేసామో ఆయన మనకు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. మన మనస్సు గనక ఆయన మీద ఆనుకున్నట్లయితే ఆయన మనకు పూర్ణ శాంతిని కూడా అనుగ్రహిస్తాను అని వేరొక చోట వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు కదా. మరి కాబట్టి అలాగే ఇంకొక వాక్యాన్ని కూడా చెప్పాడు, ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు. అంటే ఒక 6 అడుగులు ఉన్నటువంటి వ్యక్తి చింతించటం వల్ల తన ఎత్తును ఇంకొక అడుగు పెంచుకోగలడా? ఏమాత్రము లేదు. అంటే చింత పడటం వల్ల ప్రయోజనము లేదు అని దేవుడు ఇక్కడ సెలవివ్వటం జరిగింది. చింతించటం వల్ల ఏమి జరుగుతుంది? మన యొక్క హృదయము వేదనకు గురి అవుతుంది. ఎప్పుడైతే ఆ వేదనకు గురి అయిందో మన శరీరంలో అనారోగ్యాలన్నీ కూడా కలుగుతాయి. మనలో కలిగేటువంటి అనేకమైన రోగాలకు, అనారోగ్యాలకు కారణము మనం పెట్టుకునేటువంటి చింతలు మాత్రమే. కాబట్టే ఆయన ఏమంటున్నాడు, చింత అంతా కూడా ఆయన మీద వేసేయమంటున్నాడు. కొన్ని చింతల అన్నీనా, యావత్తు అంటే సమస్తమైనటువంటి, నీకు చిన్నది కానీ పెద్దది కానీ ఏ చింత కలిగినా సరే, ఏ వేదన కలిగినా, ఏ బాధ కలిగినా సరే సమస్తాన్ని ఆయన పైనే వేసేయమంటున్నాడు. అప్పుడు ఆయన మనకు సమాధానాన్ని కలుగజేస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మనకు దేవుడే ఇచ్చాడు. ఆయనే స్వయంగా తన మాటల ద్వారా కూడా మనకు చెప్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా వీటిని పాటించవలసినటువంటి అవసరం ఉంది. మనకు ఏ కార్యములు జరిగినా జరగకపోయినా దేవుని యందు మాత్రము నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనము విడిచిపెట్టకూడదు. ఎప్పుడైతే నీవు దేవుని పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉన్నావో ఆయన సమస్తాన్ని మనకు అనుకూలంగా మార్చి మనకు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా మనకు ఆనందం కలగజేసే పరిస్థితులుగా మార్చివేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని అనుసరించి మనము దేనిని గూర్చి కూడా చింతించకుండా, ఆయన మన గూర్చి కూడా చింతించకుండా చేయాల్సిన అవసరము మనకు ఉన్నది. దేవుడు మన గూర్చి, మనం ఎక్కడ దానిని ఆయన ఇచ్చినటువంటి మహిమను, నిత్య జీవాన్ని కోల్పోతామని ఆయన చింతించుచున్నాడు. కాబట్టి ఆయన యొక్క చింతను, మన చింతను కూడా మనం తీసివేయలాగున ఆయన పైన ఆధారపడాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయటానికి
నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.